ఆర్కే గ్రౌండ్ లో లైస్లబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరిన వక్తలు. పెద్దపల్లి ఘనంగా ఎన్టీఆర్ 26వ వర్ధంతి. నందమూరి సేవలు నేటి పాలకులకు ఆదర్శమన్న అభిమాన సంఘం నేతలు. శ్వేత మరణంపై పెద్దపల్లి ఆసక్తికర చర్చ. ప్రభుత్వం స్వాతికి పునరావాసం కల్పించాలంటున్న పట్టణ ప్రజలు. పెద్దపల్లి జిల్లాలో పంజా విసురుతున్న కరోనా. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 132 మందికి టెస్టులు, 50 మందికి పాజిటివ్. రేపే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో అభివృద్ధి పనులకు మంత్రి కొప్పులేశ్వర్ శంకుస్థాపన. చిరకాల స్వప్నం వంతెన నిర్మాణం పట్ల ప్రజల సంతోషం. గొల్లపల్లి గ్రామంలో పలువురు రైతులు సాగు చేసిన ఆకుకూరల పంటలు, పత్తి పంటలను పరిశీలించిన ఏవో అలివేని. ఉప్పెనలా వస్తున్న థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి. ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి సూచన.